పరిగెత్తుతున్న పసుపు రక్తంతో తెలుగుదేశం పార్టీ ప్రాణంగా భావిస్తున్న నాకు ప్రాణ సవాలులైన కర్లకొండ ప్రజానికన్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ టోల్గేట్ ముఖ్యమంత్రి, ఈ పారాసెట్మోల్ ముఖ్యమంత్రి, ఈ బ్లీచింగ్ పౌడర్ ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న మీటింగ్ కట్టి? నాకు తెలీదు, నేను లండన్ పోయి మందులు తెచ్చుకోవడానికి పోయినప్పుడు నాకు తెలీదు నారా చంద్రబాబు గారు నెచ్చుకుపోయారన్నారు. గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా నీ కొరెల్లాగా నువ్వు చెప్పిన దాన్ని పట్టుకోవడానికి తలూపి చప్పలు కొట్టడానికి ఇక్కడ నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు లేరు. నిఖలస్ అయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ అన్న గుర్తు పెట్టుకోండి. నువ్వేమన్నావు, నువ్వేమన్నావు జగన్మోహన్ రెడ్డి? ఎస్, నీ పోలీసులే, నీ వైఎస్ఆర్సీపీ కండలు కప్పుకున్న ఈ పోలీసులే మా నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంటర్ జైలు తీసుకుపోయింది. గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నేను మీలాగా నాటకాలు ఆడాం. 2024 తర్వాత మీకు ఒకటే చెప్తున్నా, మేము చెప్పే నిన్ను రోడ్డు వెలిగించే ప్రజాకోట్లు నిలబెట్టే ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్ లో తీసుకోపోతే ఖబర్దార్ మీ జగన్మోహన్ రెడ్డి, నువ్వెవరయ్యా మా ఖర్చు మీద నీ రాళ్ళేయటానికి, నువ్వెవరయ్యా మా పాస్ పుస్తకం మీద మీదే ఫోటోలు పెట్టుకోవడానికి? సోదరులారా, ఇతను ఇట్లానే వదిలేస్తే రేపు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అతను ఫోటో కూడా పెట్టుకుంటాడు, పెట్టమంటాడు. 2024 తర్వాత ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా తీసుకొని వేరే చోట అమ్ముకుంటాడు, మనకి భూమి కూడా ఉండనివ్వడు. నేను ఒకటే చెప్తున్నా, మీకు పొంగనూరులో మొన్న ఒకటి జరిగింది, శ్రీకాకుళం నుంచి మన ఎస్టీ ఎస్సీ బీసీ కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా సైకిల్ పాదయాత్ర చేస్తే పొంగనూరులో ఆమె ఏం చేశారు మీరందరూ వీడియో చూసే ఉంటారు. మన కార్యకర్తలను కొట్టి టీషర్ట్లు ఉత్తీసి మామూలు సార్ లేపించే దాకా వాళ్ళు ఊరుకోలేదు. సైకిల్ మీద వెళితే పెద్దరెడ్డి పొంగనూరు నేనున్నా నీ అమ్మ బాబు సొంతం అనుకుంటున్నావా? ఆ ఇప్ప తీసినోడు కూడా ఒకటే చెప్తున్నా, గుర్తు పెట్టుకుని నా పడకల్లారా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. 2024 తర్వాత మిమ్మల్ని ఇదే సెంటర్ జైల్లో పెట్టకపోతే గుర్తు పెట్టుకోండి, మీకు మామూలుగా ఉండదు. సోదరులారా, మన తల్లి అయినటువంటి భువనేశ్వర గారిని నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? ఈ గుట్కాని, ఈ మల్లెపూల రామ్మాబు, ఈ మేకప్ రోజా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే పని లేదు. ప్రతి ఒక్కటి గుర్తుంది, 2024 తర్వాత మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థలానికి మా పనులు వేసుకొని మిమ్మల్ని దేశంలో వదిలిపెట్టి వస్తాం. సెంటర్ జైలు రాజమండ్రి సెంటర్ జైలు తలుపులు తీసి మిమ్మల్ని లోపల కూర్చోబెట్టకపోతే ఖబర్దారు, మేము నికాసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు. నేను చివరిగా ఒకటే ఒకటి కోరుకుంటున్నా సోదరులారా, 2024 తెలుగుదేశం పార్టీ రావటం ఎంత ఇంపార్టెంటో దానికన్నా ముందర మనకు ఒకటి కావాలి. ఈ రాష్ట్రానికి స్వతంత్రం కావాలి. ఈ రాష్ట్రానికి సైతం చక్రమంలో నుంచి మనం విముక్తి పొందాలి. ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో 2024 సైతం అసెంబ్లీకి పోయింది. మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకటే చెప్తున్నా, మీ సీట్ కాదు కదా, 2024 మిమ్మల్ని అసెంబ్లీ గేట్ మీద తెచ్చాను. కనిపించుకోండి, అసెంబ్లీకి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పంపిస్తా. సోదరులారా, చివరిగా ఒకటి, మన చివరికి ఒకటే అపరాధి, అది ఏంటి? నారా చంద్రబాబు నాయుడు లేదు, ఈ ఒక్క మాట పనిచేయాలి. ప్రతి ఒక్కరిని మనం పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్లి ఓట్లు గుర్తించాలి. సైకిల్ అసెంబ్లీకి ఎత్తుకొని తీసుకెళ్లేదాకా మనం ఇదే కసుతో పనిచేయాలని నా ప్రాణ సంబంధాలు కర్లకొండ కార్యకర్తలకి మహిళా మనులకి ప్రతి ఒక్కరిని నేనే కోరుకుంటున్నాను. జ